మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరివచ్చిన దైవ సేవకులకు ఈ సేవకులు ఇక్కడికి రావడానికి గల కారణమైన వై విజయ కుమార్ అయ్య గారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రోజు సేవకులు ఈ కోవిడ్ కష్టకాలంలో పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా ఏజెన్సీ ప్రాంతంలో సువార్త పరిచర్య చేస్తున్నటువంటి సంఘ స్థాపన కలిగినటువంటి మడివి బెంజమిన్ గారు కోవిడ్ తో మరణించినటువంటి విషయాన్ని పేపర్ ద్వారా వై విజయ కుమార్ గారు చదివి తెలుసుకొని దుఃఖముకులై మరి విడువబడినటువంటి భార్య కుమారితెలు ఉన్నారు. వారు పడిన కష్టాలను వారు చదివి వెంటనే స్పందించి వారి వంతు సహాయంగా అందించడానికి ఈ ప్రాంతానికి రావడానికి గల కారణమని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. కనుక ఎంతో ప్రయాసంతో వారి స్థలానికి వచ్చారు. మీరు కూడా సమయానికి అందరూ కూడా రావటం మరి చాలా సంతోషకరమైన విషయం. ఈ విషయాన్ని ఉద్దేశించి వై విజయ కుమార్ అయ్య గారు కొన్ని విషయాలు తెలియజేసిన తర్వాత ఈ యొక్క సామగ్రిని ప్రతి వారికి ఇవ్వడం జరుగుతుందని తెలియజేస్తూ అయ్య గారు మాట్లాడతారు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన దైవజనులకు ప్రత్యేకమైన క్రీస్తునామమును శుభములు తెలియజేస్తున్నాను. నా పేరు విజయ కుమార్, మీకు తెలుసు. క్రైస్ట్ గోస్పెల్ టీమిండియా పేరిట పరిచర్య కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నాను. ఈ సిజిటిఐ పరిచర్యలు అంటే క్రైస్ట్ గోస్పెల్ టీమిండియా పరిచర్యలు, సంఘ పరిచర్య, సువార్త సభల పరిచర్య, పాటల ఆల్బమ్ పరిచర్య, అలాగే మూవీ ప్రొడక్షన్, సహోదరులకు సహకారం, ఇంకా ఎన్నో పరిచర్యలు ఉన్నాయి. దాని ద్వారా మేము నలుగురికి సహాయం చేస్తున్నాము, మా వంతుగా పరిచర్య చేస్తున్నాము. అలాంటి సమయంలో మే నెల 1వ తేదీ నుండి సిజిటిఐ హెల్పింగ్ హ్యాండ్ అనేది ఒకటి ప్రారంభించా. క్రైస్ట్ గోస్పెల్ టీమిండియా పరిచర్యలో భాగంగా హెల్పింగ్ హ్యాండ్ అనేది ప్రారంభించా. అలా ప్రారంభించి ప్రకటించాను. చాలామంది దేవుని పిల్లలు నన్ను ప్రేమించేవారు. క్రైస్ట్ గోస్పెల్ టీమిండియా పరిచర్యలో నిత్య సహకారులు కానీ కుటుంబ సభ్యులు కానీ తమ వంతుగా తమ చేయూతనిచ్చారు. అలా చేయుతున్నవిగా మే నెలలో 89 కుటుంబాలకి సహాయం అందించాం. డైరెక్ట్గా 50 మంది సేవకులకు నిత్యావసరాలు అందించాం. ఇంకా 39 మందిలో 26 మంది సేవకులకు 5,000 రూపాయలు చొప్పున సహాయం అందించాం. కొంతమందికి 2,000 చొప్పున, 3,000 చొప్పున, ఇలాగా వారి అవసరత మా సామర్థ్యం కొలది మే నెలలో 89 కుటుంబాలకు సహాయం చేశాం. అలాగే జూన్ నెలలో 50 మంది సేవకులకు నిత్యావసరాలు అందించాం. ఇంకొక 14 కుటుంబాలకి సహాయం అందించాం. అలాగే విశాఖపట్నంలో ప్రెగ్నెంట్తో ఉన్న ఒక సహోదరి తమ కష్టాన్ని చెప్పుకోగా ఆమె కష్టాన్ని కూడా సమాజానికి వినిపించినప్పుడు చాలామంది స్పందించారు. ఆ కుటుంబానికి 15,000 రూపాయలు సహాయం అందించాం. అంతేకాకుండా మరొక 2 నెలల్లో ఆమె వైద్య ఖర్చుల నిమిత్తం కూడా సహాయం అందించాలని ఆలోచించాం. ఇలా కొనసాగుతున్న సమయంలో 28వ తేదీ జూన్ నెల పశ్చిమ గోదావరి జిల్లా ఎడిసిన్లో వార్త చదివ. ఆ వార్త హెడ్డింగ్ చూస్తే పాస్టర్ గారి కుటుంబం అనిపించలేదు, కానీ ఎందుకో చదివేసరికి నెట్లో అదైన ఇంటర్నెట్లో పేపర్లో చూసి కూడా కాదు, చూసేసరికి పాస్టర్ అనే ఆ పేరు చిన్న పేరుగా కనబడింది. మడివి బెంజమిన్ పాస్టర్గా పనిచేశారు అని ఉండగానే పాస్టర్ గారి కుటుంబం అని దాని మీద దృష్టి పెట్టగా సంగతి తెలిసింది, కానీ వివరాలు తెలియదు నాకు. ఇంకా వెంటనే ఆ రోజే 2వ రోజు 29వ తేదీన నేను ఈ సావుకుని కుటుంబానికి సహాయం చేయాలి అని నేను నా పరిచర్యలో ప్రకటించాను. యూట్యూబ్లో నా ప్రసంగాలు వస్తూ ఉంటాయి. తమ వంతుగా ఒక్కొక్కరు సహకరించారు. ఎలా ఇప్పుడు కనుక్కోవాలి ఎలాగంటే, నాకు అత్యంత సన్నిహితులు ఈ కొయ్యలగూడెం గౌరవరం పరిసర ప్రాంతాల్లో, కొయ్యలగూడెంలో జాన్ బాబు గారు అని ఆయన సన్నిహితులైతే, ఈ గౌరవరం ఏరియాలో బెంజమిన్ గారు సన్నిహితులు. సహోదరుల ఆధ్వర్యంలో కూడా ఇక్కడ పబ్లిక్ మీటింగ్స్ కూడా నిర్వహించడం జరిగింది. వెంటనే అడిగినప్పుడు అయ్యగారు బెంజమిన్ గారు స్పందించి వెంటనే సమాచారం సేకరించారు. సేకరించి వితిన్ 1 అవర్లోనే నాకు సమాచారం అందించి నాకు ఆనందం అనిపించింది. జోసఫ్ గారి ఫోన్ నెంబరు, అలాగే సహోదరి బెంజమిన్ గారి యొక్క కుమార్తె ప్రశాంతి గారు ఆ నెంబరు పంపించగానే ఫస్ట్ జోసఫ్ గారితో మాట్లాడాను, తర్వాత సహోదరితో మాట్లాడాను. అయితే ఆ కుటుంబానికే కాకుండా ఇంకొక మరో 10 మందికి సహాయం అందిద్దాం అన్న ఆలోచన కలిగి బెంజమిన్ గారితో చెప్పినప్పుడు సేవకులైన మిమ్మల్ని సమకూర్చడం జరిగింది. ఇంకా చాలామంది సేవకులు ఉన్నారు, కానీ ప్రస్తుతం ఒక 20 రోజుల ముందో 10 రోజుల ముందో నేను అనుకోలేదు. అనుకుంటే ఒక 50 మందికి నేను హెల్ప్ అందించేవాడిని, కానీ ఒక 2-3 రోజుల గ్యాప్లోనే ఇదంతా జరిగింది. కనుక ఆలస్యం చేయకుండానే సహాయం అందించాలనే ఆలోచనతో
ఈరోజు ఈ విధంగా మీ మధ్యకి రావడం ఇదంతా దేవుని కృప అని నేను నమ్ముతున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని ప్రేమను బట్టి నేను పిలుపునివగానే నన్ను నమ్మి నా మాట నమ్మి తమ వంతు సహాయం అందించిన దేవుని పిల్లలందరి కొరకు ఆయా ప్రాంతాల్లో ఉన్న వారందరి కొరకు మీరు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ సందర్భంగా దేవుని పిల్లలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే ఎప్పటి నుంచో ఈ సీజీటీఐ పరిచర్యలలో నాతో సహకరిస్తూ అనేకులకు సహకరించడానికి ఈ సేవా పరిచర్యలు పాలిభాగస్థులు అవుతున్న నా ప్రియ దేవుని బిడ్డలందరికీ పేరు పేరు వరుసిన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని ప్రేమను బట్టి మీరు చేసిన సహాయాన్ని మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదని నేను ఎప్పుడు చెబుతాను. మనమందరము మన కుటుంబ సభ్యులు అనగా క్రైస్తవ కుటుంబ సభ్యులను వారి అవసరతలు మనం ఆదుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. ఎవడునూ తన కొరకే కాదు ఎదుటివాని కొరకు మేలు చేయి చూచుకునవలని అన్నాడు దేవుడు. మనకున్న దానిలోనే ఇతరులకు సహాయం చేసే మంచి స్వభావం నన్ను ప్రేమించిన దేవుని బిడ్డలందరికీ సీజీటీఐ సహకారులందరికీ దేవుడు ఇవ్వడం నేను చాలా ధన్యతగా భావిస్తున్నాను. దేవునిని బట్టి అతిశయిస్తున్నాను. మరి ఈ సమయంలో మీరు చేసిన సహాయాన్ని మరి సహోదరులు చనిపోయిన బెంజమిన్ గారి యొక్క కుటుంబానికి అందించడానికి వారితో పాటు మరికొందరు సేవకులకు అందించడానికి కూడా మరి నేను ఇక్కడ సిద్ధపడి 5వ తేదీ జూలై 2021 ఈరోజు ఈ సమయంలో ఈ విధంగా ఈ సహోదరుల మధ్య సేవకుల మధ్య నేను నిలబడడం జరిగింది. సహకరించిన వారందరికీ మరొక్కసారి పేరు పేరు వరుసిన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏ సేవకులైతే చనిపోయారో వారి కుటుంబ సభ్యులలో వారి కుమార్తె గారు ముందుకు రావాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. అమ్మా మిమ్మల్ని బట్టి మీరు చేసిన ఆ కార్యాన్ని బట్టి అనేక మంది స్పందించారు. నా ఆ సహోదరికి మీరు సహాయం అందించండి అని నన్ను కోరారు. అందుని బట్టి వారందరికీ మీరు కృతజ్ఞతలు తెలియజేస్తే నేను వారికి పంపించిన సహాయం ఏంటో నేను మీకు అందజేస్తాను. ప్రభునందు అందువచ్చిన పాస్టర్ నా వందనాలండి. విజయకుమార్ అయ్య గారు కూడా నా వందనాలండి. గత 4/25 మా నాన్నగారు కోవిడ్ బారిన పడ్డారండి. వాడి ఆశ్రమ బుట్టగూడెం నుంచి ఆశ్రమ హాస్పిటల్లో జాయిన్ చేసామండి. 4 రోజులుగా కోలుకుంటూ ఇంకా కొంచెం అనారోగ్యం పాలై చనిపోయారండి. చనిపోయిన తర్వాత కొంచెం బాడీని గట్టి తీసుకురావడానికి కొంచెం చాలా ఇబ్బందులు పడ్డామండి. కన్ననానికి కూడా కొంచెం ఇబ్బందులు పడి ఏదో విధంగా మా నాన్నగారిని అండి ఖననం చేసాము. నాన్నగారు పాస్టర్ గారండి. ఆయన చనిపోయిన వార్త విని విజయకుమార్ అయ్య గారు ఇంకా మిగిలిన సభ్యులు మా కోసం సహాయం చేసినందుకు అందరికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. దేవుని ప్రేమ మన ఎడలా ఉంది కనుక దేవుడు మనల్ని విడిచిపెట్టలేదు అనడానికి ఇదొక నిదర్శనం. దేవుడు ఇంకా మీ కుటుంబానికి తోడుగా ఉంటాడు. అలాగే మీ పెదనాన్నగారు జోసెఫ్ గారు కూడా మీకు అండగా ఉన్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. అయ్యా జోసెఫ్ గారు ఒక్కసారి మీరు కూడా వచ్చిన మాటలు తెలియజేయాలని నేను కోరుతున్నాను. మరి చనిపోయిన బెంజమిన్ గారి యొక్క సహోదరులు అన్నయ్య గారు అన్నదమ్ములు పిల్లలు జోసెఫ్ గారి గురించి నాకు తెలియదు కానీ చాలా తమ వంతుగా సహకరించారని నేను విన్నాను. అందును బట్టి అయ్యగారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా పేరు ఎం జోసెఫ్ అండి. తమ్ముడి విషయంలో చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. కొండ ప్రాంతాల్లో మరి దేవుని పరిచర్ కొరకు సమర్పించుకొని కన్నాల పాడనేటటువంటి రెడ్లుగా గ్రామాల్లోని వెళ్ళి ఎంతగానో కష్టపడి సేవ ప్రారంభించాడు. తన ఒంటరి జీవితంలో కూడా ఎన్నోసార్లు ఇబ్బందులు పడుతూ రాత్రి పగలనకుండా వెళ్ళి ఆ ప్రాంతాల్లో గడ్డపల్లి తింతపల్లి ముందులూరు అనే గ్రామాల్లో మరి సేవ చేశాడు. అలాగే మమ్మల్ని కూడా చాలాసార్లు తీసుకొని తనతో పాటుగా సేవలో ఉపయోగించుకునేవాడు. మేమందరం వెళ్ళి బలపరుస్తూ రాగా కన్నరపాడులో సంఘాన్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ తర్వాత సింహలూరుగూడెంలో కూడా దేవుని పరిచర్ ప్రారంభించారు. ఆ విధంగానే ఆ పరిచర్ జరుగుతూ వస్తుంది. అయితే అనుకోనని పరిస్థితిలో ఈ కోవిడ్ అనేటటువంటి వ్యాధితో బాధపడుతున్న సమయంలో మరి హాస్పిటల్లో జాయిన్ చేశాం. ఆ సమయంలో చాలా ఇబ్బందులు పడ్డాం. మేము కూడా సేవ మీద ఆధారపడి బతికేవారమే. మాకంటూ సొంత ఆస్తులు ఏమి లేవు. మేమందరూ చాలా పేద కుటుంబాల నుంచే బయటకు వచ్చాం. అయితే ఆ విధంగా మేమందరం సేవ మీదే భారం పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి వారం. అలాంటి సమయంలో తమ్ముడిని మేము ఆదుకోవటం కూడా మా దగ్గర సరైనటువంటి పరిస్థితులు లేవు. ఏదో దేవుని పేరట దేవుడు మాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని యొక్క ఆశీర్వాదంతోనే బ్రతుకుతున్నాం. మా కుటుంబాలని మరి ముందుకు తీసుకొని వచ్చాం.
అయితే తమ్ముడు ఆ విధంగా అయినప్పుడు ఆయన చనిపోయారని వార్త వినగానే ఆయన తీసుకురావడం కానీ ఆయన దగ్గరికి వెళ్ళటం కూడా మాకు పరిస్థితులు అనుకూలించలేదు. అదే టైంలో ఈ లాక్డౌన్ సమయంలో ఎవరిని అడిగినా ముందుకు రావటం లేదు. ఆ అమ్మాయితో మేము సంప్రదించినప్పుడు మరి చాలా ఎక్కువ రేటుకి అడిగారు. అంబులెన్స్ వాళ్ళు అయితే 16,000 వరకు అడిగారు. అయినా కానీ మేము ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు, ఎవరి మటుకు వాళ్ళమే. అప్పుడు అప్పటికప్పుడు డబ్బులు అనంటే ఎవరి దగ్గర అడిగినా ఏ సహోదరులు అడిగినా 1,000-2,000 ఇవ్వగలరేమో కానీ మొత్తం మీద ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. ఆ సమయంలో ఏం చేద్దామమ్మా అన్నప్పుడు తన చెవిదిద్దులు అమ్మేసి అన్నాను అవి ఉన్నాయి, వాటితో ఈ కార్యక్రమం జరిపిద్దామని చెప్పింది. అప్పుడు వెంటనే ఆ విధంగా మేమందరం స్పందించి ఆ బాడీని తీసుకురావడానికి గాంధీ గారు జంగారెడ్డిగూడెంలో ఉంటారు, వారికి ఫోన్ చేసినప్పుడు అయ్యా ఎవరు సహకరించడం లేదు మీ వాళ్ళు ఏమన్నా అవుతుందేమంటే అంతకుముందే వారు హాస్పిటల్ ఉండగానే గ్యాస్ అది సల్పాలు అవి చేయడానికి ఇష్టపడ్డారు, ఇచ్చారు కూడా. అలాంటి ఆయన మళ్ళీ స్పందించి మరి మానవత వారితో మాట్లాడి అంబులెన్స్ పంపించడం జరిగింది. ఆయిల్ ఖర్చు మాత్రమే తీసుకొని వారి బాడీని తీసుకొచ్చి మాకు అప్పగించారు. ఆ కార్యక్రమం ఆ విధంగా చేయటం జరిగింది. ఆ రోజు భూస్థాపన కార్యక్రమంలో చాలా బాధతోనే ఆ కార్యక్రమం పూర్తి చేశాం. ఈ విషయాన్ని పేపర్కు మరి ఇచ్చిన సందర్భంలో అలాగే అది చూసిన విజయ్ కుమార్ గారు అయ్యగారు మరి వెంటనే స్పందించి ఈరోజు వారి వంతున వారి సహకారాన్ని అందించాలని మరి కుటుంబాన్ని ప్రేమించి అనాథులుగా ఉంటున్నటువంటి బిడ్డలకు వారికి కూడా ఏమైనటువంటి ఆధారం లేదు, కుమారుడు కూడా పెళ్ళైంది కానీ తనకు కూడా సరైనటువంటి ఆధారం ఏం లేదు, అమ్మాయి కూడా ఒంటరిగానే ఉంటుంది, కాబట్టి వారి కుటుంబాన్ని తప్పనిసరిగా ఆదుకోవాలని ప్రభు పేట మేము ఎంతగానో ఆశిస్తున్న సమయంలో విజయ్ కుమార్ గారు ఈరోజు ఈ విధంగా సహకరించడం అనేది చాలా సంతోషం. వారి యొక్క చీజీటీ అనేటటువంటి ఈ వారి యొక్క పరిసరకు మరి వారు మాకు అందిస్తున్నటువంటి తమ్ముని కుటుంబానికి అందిస్తున్న సహకారాన్ని మేము సంతోషంగా అందుకుంటూ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. దేవుడి మాటలను బలపరచునుగాక. దేవుని పిల్లలైన వారు చేసిన సహాయము, ఆ సహాయములో నుండి చనిపోయిన దైవ సేవకులు మడివి బెంజమిన్ గారి యొక్క కుటుంబానికి 20,000 రూపాయలు మరియు నిత్యావసరాలు అందించడమే కాకుండా మిగిలిన ఎవరినైతే ఇప్పుడు సేవకులుగా నిర్ణయించామో సహాయం అందించాలని, వారికి కూడా నిత్యావసరాలు చిన్న కానుక కూడా దేవుని పిల్లలు చేసిన సహాయములో నుండి నేను మీకు అందిస్తున్నాను, ఇది నా కష్టమేమీ కాదు, దేవుని కృప, అనేక మంది దేవుని పిల్లల సహాయం, వారి సహాయాన్ని మీకు అందిస్తున్నాను తప్ప ఇందులో నా కష్టమంటూ ఏమీ లేదని, కేవలం దేవుని ప్రతినిధిగా నేను నిలబడ్డానే తప్ప ఈ సహాయం అంతా దేవుని పిల్లల త్యాగమని నేను తెలియజేస్తూ దేవుడు వారిని వారి కుటుంబ సభ్యులను సహాయం చేసిన వారందరినీ దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, ప్రత్యేకంగా మరొకసారి.
చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, ఉన్నతమైన ఘనమైన మీ నామమునకు వందనములు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, ఏజెన్సీ ప్రాంతంలో మీ ప్రియమైన కుమారులు పెద్దలు దాయుజనులు మడివి బెంజమిన్ గారిని మీరు పిలుచుకున్న పిలుపును బట్టి మహిమలోనికి మీరు ఆహ్వానించారని మేము నమ్ముచున్నాం. నాయన, వారి సహోదరులు జోసెఫ్ గారు, వారి కుమార్తె, ఇంకా వారి కుటుంబ సభ్యులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆదరించండి. అలాగే ఆ కుటుంబానికి సహాయం అందించుటకు నేను ఈ ప్రాంతం వచ్చి ఉండగా వారితో పాటు ఈ ప్రాంతంలో ఉన్న కొద్దిమంది దైవజనులు వారిని కూడా పరామర్శించడానికి మీ బిడ్డలు చేసిన సహాయాన్ని ఆ సహాయంలో కాస్త మీ సేవకులకు కూడా అందించడానికి మీరు చేసిన ఈ మహత్తరమైన కార్యమును బట్టి, మీరు చూపిన కృపను బట్టి, మీరు చూపించిన ప్రేమను బట్టి మీకు వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పిలుపునివ్వగానే మీపై ఉన్న ప్రేమతో నా మాటను నమ్మి సహకరించిన దేవుని బిడ్డలందరిని బట్టి, ఎవరెవరు సహకరించారో, సహాయం అందించారో, వారి గుప్పిళ్ళు విప్పారో, వారి దాతృత్వాన్ని ప్రకటించారో, వారందరినీ పేరు పేరు వరుసన దీవించండి, ఆశీర్వదించండి. నాయన, ఈ పరిచర్య ఎంతటి తాగిపోకుండా మీ బిడ్డలైన వారు ఏ ప్రాంతాల్లో ఏ విధమైన ఇబ్బందులు ఉన్నారో వారిని పరామర్శించడానికి మాకు కలిగిన దానిలో మాకున్న సామర్థ్యం మేరకు చేయగలిగిన సమయంలో సహాయం చేయడానికి నాకు మాకు మా అందరికీ కృపను విస్తరింప చేయమని కోరుచున్నాం. ఇచ్చిన సహోదరులందరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, పరభూ సంబంధమైన ఆశీర్వాదాలు వారికి ఇవ్వండి. అలాగే మడివి బెంజమిన్ గారి యొక్క కుటుంబం, వారు విడిచి వెళ్ళిన పరిచర్య, వారి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుమార్తెకు మీ కాపుదలు ఇవ్వండి. వారి సహోదరులు జోసెఫ్ గారు, వారి పరిచర్యలను, వారి కుటుంబాన్ని మీరు దీవించండి. అలాగే మరికొంతమంది దాయుజనులు ఇక్కడ ఉన్నారు, వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి. వారి పరిచర్యను, వారు కలిగిన సమస్తమును మీరు దీవించండి. వారికి ఉన్న అవసరతలను మీరు తీర్చండి. వారి అక్కరలో మీరు ఆదరించండి. మీ కృప మాపై ఉంచమని, ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ బిడ్డలందరినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించమని ప్రభు అయిన క్రీస్తుయేసువారి పేరటి ప్రార్థనడిగి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సమాధానము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడైన ముందుకు నడిపించును గాక. ఆమేన్.